సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు అతిగా ఆలోచించడం ఎంతవరకు మంచిది అంటారు ఆలోచన అనేది కంపల్సరీ అందరికీ ఉంటుంది అతిగా అంటే నా ఉద్దేశం మీ ఉద్దేశంలో నేను అనుకుంటున్నది ఏంటంటే అనవసరంగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించడం ఎప్పుడు తప్పే కానీ దీని నుంచి మనం బయటపడటం కష్టం నేనే బయటపడలేను చాలా చిన్న చిన్న విషయాలకే అతిగా ఆలోచించడం అంటారు కానీ ఒక నవల రాసేటప్పుడు కానీ ఒక వర్క్ చేసేటప్పుడు అతిగా ఇంకా ఏమైనా బెటర్గా ఉంటే బాగుంటుందా ఇంకా సినిమాలకు కానీ అది అతిగా ఆలోచించడం కాదు లోతుగా ఆలోచించడం రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ లోతుగా ఆలోచించడం వేరు అతిగా ఆలోచించడం వేరు ఈ తేడా తెలుసుకోవాలి కొంతమంది అసలు ఆలోచించకుండా కూడా గుడ్డిగా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్ అది అంతవరకు మంచిది అంటారు క్యాషినే ఉందనుకోండి అసలు ఆలోచించరు ఇంకా అప్పులు చేసేసి ఇంకా పోయి ఇంకా డబ్బులు పోయి ఎప్పటికైనా గెలుస్తాను అతిగా ఆలోచించడం అతిగా ఆలోచించిన దాన్ని ప్రవర్తనలో పెట్టడం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒక అప్పు ఇచ్చాను నేను మీకు మీరు నాకు తిరిగి ఇవ్వలేదు నేను అతిగా ఆలోచిస్తే ఏంటి వీడు ఇట్లా ఇవ్వటం లేదు నాశనం అయిపోతాడు బాగు కొంతకాలం అయిన తర్వాత నేను చాలా మంచివాడిని వాడి కర్మ వాడికే నష్టం అయిపోతాడు చచ్చిపోతాడు నా మంచితనం నన్ను రక్షిస్తుంది ఇదంతా అతిగా అంటే నిరర్థకమైన ఆలోచన ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి అప్పు ఇచ్చే ముందే ఇవన్నీ అతిగా ఆలోచన చాలా ఉన్నాయి అతిగా ఆలోచించడం గురించి సో ఇప్పుడు ఈ ఆలోచన విధానం పిల్లల్లో పెద్దల్లో ఎలా ఉండాలి ఆలోచన రెండు రకాలు ఉంటుందండి మార్చగలిగేది మార్చలేని పనులన్నీ రెండు రెండు ఉంటాయి ఇప్పుడు ముందు చెప్పిన ఎగ్జాంపులే మీకు అప్పిచ్చాను దాని గురించి అతిగా ఆలోచించి నిద్రపాటు చేసుకొని చేయటం వల్ల లాభమేం లేదు ఇక్కడ అతిగా ఆలోచించుకోండి కొన్ని పనులు అంటే ఉదాహరణకి నేను పొట్టి అనే ఆలోచన నాకు ఉంది దీన్ని మార్చచ్చు నేను ఎందుకంటే నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి జనం నవ్వుతారేమో అన్న నా ఫీలింగ్ని నేను బాగా కృషి చేసి ఒక రైటర్ అయ్యాను ఇప్పుడు నాకు ఆ ఆలోచన లేదు అసలు పొట్టి అనే ఆలోచన రాదు నాకు ఎప్పుడన్నా సరే నీ తక్కిడి ఇలా పైకి వెళ్తున్నప్పుడు దాంట్లో కొంచెం బరువు పెట్టాలంటే ఇంకో రకమైన ప్రొడక్ట్ ఆలోచన పెడితే ఈ ఆలోచన కన్నా ఈ ఆలోచన వచ్చి రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట సో మార్చగలిగే విధానాల పట్ల అతిగానం కానీ లేకపోతే స్పష్టంగా కానీ ఆలోచించాలి మార్చలేని విషయాల్ని పూర్తిగా మర్చిపోగలరు అంటే రీప్లేస్మెంట్ టైప్లో రీప్లేస్మెంట్ రైట్ సార్ కొంతమంది ఎక్కువగా ఆలోచించి తనతో పాటు తనతో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎక్కువగా ఆలోచించి అంటే ఉదాహరణకి ఒక కూతురికి పెళ్లి చేశాడు బాగానే ఉంది సంసారం పెద్ద గొప్పగా లేకపోయినా బాగానే ఉంది ఇతను ఎక్కువ ఆలోచించి తను నష్టపోయి కూతురికి రకరకాల సలహాలు ఇస్తున్నాడు అనుకోండి ఇది తప్పు తన భావాలు తన నమ్మకాలు ఇంకోళ్ళ మీద పెడతారు మొన్న తిరుపతి వెళ్ళి ఏదో క్లాస్ చెప్పి వచ్చాను నేను పైకి వెళ్ళలేదు పైకి చెప్పి వచ్చాను అక్కడ హోటల్లో చాలామంది మూడేళ్ల పిల్లలు నాలుగేళ్ల పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు గుళ్ళు చేయించారు నీ నమ్మకం నువ్వు ఉంచుకో నీ నమ్మకం వాడి మీద పెట్టాడు గుళ్ళు చేయించి వాడు రాత్రి అంతా ఏడుస్తున్నాడు పాపం ఇది తప్పండి అతి ఆలోచనలు అతి నమ్మకాలు నీ అంతకు నువ్వు ఎట్లా బురదలో పడితే పడు కానీ ఇంకొకళ్ళని నీ నీ ఆలోచనల ద్వారా వాళ్ళని హింస మొగుడు పెళ్ళాలని పెళ్ళాలి మొగుడిని ఇవి చేయకూడదు సార్ ఇప్పుడు ఇదే ఐ మీన్ అతిగా ఆలోచించడం టైపు అనుమానించడానికి దారి తీస్తుంటారు అది కొలీగ్స్ ఫ్రెండ్స్ మీద వరకు అయితే పార్ట్నర్స్ మీద వస్తే పరిస్థితి ఏంటి అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించడం ఎప్పుడు మంచిదండి ఉదాహరణకి ఒక ఇంటీరియర్ డెకరేటర్ ఉన్నాడు శుభ్రంగా ఇల్లు బ్రహ్మాండంగా తయారు చేసి పెయింటింగ్ చేశాడు వాడు పెళ్ళం నేను వంటింట్లో పెట్టడానికి బ్లూ టైప్ ఆఫ్ బాటిల్స్ కొనుక్కుంటాను అంది అతను అన్నాడు ఈ గోడ రంగులన్నీ పసుపు కదా ఈ బ్లూ మ్యాచ్ అవ్వదు అన్నాడు ఇద్దరికి చిన్న గొడవ జరిగింది వీడు క్యాంపెళ్ళు వచ్చాడు వచ్చి చూసేసరికి ఆ అమ్మాయి చెప్పిన బాటిల్సే ఉన్నాయి లోపల కానీ అద్భుతంగా ఉంది అంటే ఇంత పెద్ద ఇంటీరియర్ డెకరేటర్ కూడా ఈ మ్యాచింగ్ బాగుంటుందన్న ఆలోచన రాలేదు ఆ అమ్మాయికి వచ్చింది హౌస్ వైఫ్కి అలాంటప్పుడు ఒప్పుకోవాలి అలా కాకుండా ఒక తండ్రి ఉన్నాడు వాడికి 16 ఏళ్ళు కొడుకు ఉన్నాడు ప్రతిరోజు తాగుతున్నాడు మోటార్ సైకిల్ మీద రాత్రి 2 గంటలకు వస్తున్నాడు వీడి అనుభవంతో ఒరే నువ్వు ఇలా బతికితే 40 ఇయర్స్ వచ్చిన తర్వాత నష్టపోతావురా తాగుడు ఏంటి తిరగడం ఏంటి అన్నప్పుడు వాడు వినలా ఇంకా చేస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి వీడు అతిగా ఆలోచించడం వల్ల వాడు మారడం రెండే పద్ధతులు వాడికి మోటార్ సైకిల్ వెనక్కి తీసేసుకోవటం వాడు సూసైడ్ చేసుకుంటానన్నా సరే చేసుకుంటే చేసుకోవటం లేదా వాడు ఎన్ని చేసినా మర్చిపోవటం ఇంకా ఆలోచించకుండా ఉండటం అర్థమైంది కదా ఆలోచించటం దానివల్ల లాభం ఉంటే కంటిన్యూ చేయటం లాభం లేకపోతే దాన్ని అక్కడితో వదిలేసుకోవడం బెస్ట్ పాలసీ మీరు అతిగా ఆలోచించిన విషయం ఏంటి దాని నుంచి మీరు ఎలా క్లియర్ చేసుకున్నారు చాలా చిన్న చిన్న విషయాలకి అతిగా ఆలోచించడం నా వీక్నెస్ అని చెప్పాను కదా ఒకసారి ఒక కోర్టు కేసు వచ్చింది నాకు కూడా నోటీస్ వచ్చింది యాక్చువల్గా నాకేం సంబంధం లేదు కేసు కొట్టేస్తారు అందులో డౌట్ ఏం లేదు అయినా కూడా ఒక నెల రోజుల పాటు
కోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, లాయర్లు ఉంటారు, సరదాగా షేక్ హ్యాండ్లు ఇస్తారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, ఎలాగో లేదు నా మీద ఏమీను. కానీ మిగతా వాళ్ళందరికీ శిక్ష పడవచ్చు పడకపోవచ్చు, వాళ్ళకు కూడా పడదు, చాలా ప్రిటీ కేసు అది. అయినా కూడా ఆలోచించి మనసు పాడు చేసుకొని మూడ్ పాడయ్యి, ఎందుకంటే రైటర్కి మూడ్ బాగుండాలి రాయటానికి, ఇలాగ తప్పులు చేశాను అనుకోని, కానీ అనుభవం వచ్చే కొద్దీ దాని నుంచి బయటపడతాం అన్నమాట. రైట్ సార్. సార్ ఇప్పుడు మన ఆలోచన విధానంతో ఎదుటి వాళ్ళు మార్చగలమా, అంటే మనల్ని చూసి ఎదుటి వాళ్ళు మారుతారా? చూసి వేరు, మాట్లాడి వేరండి. ఓకే. నా జీవిత విధానాన్ని చూసి ఇంకోటి మారుతాడని నేను నమ్మను. ఇప్పుడు నాకు 70 ఏళ్ళు పై దాటిని, అలాగే హుషారుగా ఉంటాను. దీనివల్ల నేను ఆహార పదార్థాలు, నిద్ర, ఈ అలవాట్లు బాగా చేసుకుంటాను. ఇది చూసి ఇంకోటి మారడండి. నేను ఎక్కడ దేవుడి గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కూడా చేయను. దేవుడు అంటే స్నేహితుడు అని నా ఫీలింగ్. అది చూసి ఎవడో మారడండి. ఓకే. కానీ నాతో ప్రభావితం అయ్యేవాడు ఉన్నారనుకోండి, వాళ్ళతో చర్చించాలి. ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా, చర్చ వేరు, వాదన వేరు. వాళ్ళని వాదిస్తే వాళ్ళు వాదిస్తారు. అలా కాకుండా చర్చించడం అంటే, ఇదిగో నువ్వు ఇది చేస్తున్నావు, దీనివల్ల ఇది వచ్చింది, నేను చూడు ఇట్లా చేయటం వల్ల ఇలా ఉన్నాను, బాగున్నాను కదా అని చెప్పడం చర్చ అవుతుంది. ఎప్పుడైనా చర్చ మంచిది, వాదన మంచిది కాదు. సార్ ఇప్పుడు ఈ ఆలోచన విధానం తగ్గించుకోవడానికి మీ దగ్గరికి ఎవరన్నా వస్తే మీరు ఏదన్నా బుక్స్ సజెస్ట్ చేస్తారా? ఒకటే బుక్ సజెస్ట్ చేస్తా, భగవద్గీత. భగవద్గీత. భగవద్గీతలో చదివి సరిగ్గా ఫాలో అయితే ఇంకా ఏ వాదనలో ఏ ఆలోచనలో ఉండవండి. కర్మణ్యే వాధికారస్య, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం ఆశించక నువ్వు ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. భగవద్గీత ఒకటి, ఇంక దాంట్లో వచ్చిన నా పుస్తకాలు విజయానికి ఆరోమిట్టు, భగవద్గీత, ఇవన్నీ ఉన్నాయి. కానీ బేసిక్ మాత్రం భగవద్గీత ఒకటి చదవండి చాలు, ఆచరించండి అంటాను. రైట్ సార్. ఇప్పుడు మీ ఆలోచన విధానం మారడానికి కారకులైన వ్యక్తులు ఎవరు, వాళ్ళు మీ జీవితం మీద ఎలా ప్రభావితం చేశారు? చాలామంది ఉన్నారండి నా జీవితాన్ని చిన్న చిన్న విషయాల్లో ప్రభావితం. ఉదాహరణ, నేను ఒక మీటింగ్లో మాట్లాడుతున్నాను, సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ఒక చిన్న సన్మానంలో జరిగింది. పివి నరసింహరావు గారు నాకు అవార్డు ఇచ్చారు. ఆయన కొడుకు పివి రంగారావు గారు ఉపన్యాసం ఇస్తుంటే నేను ఆయన వెనకాలే కూర్చున్నాను, అవార్డు వచ్చింది కాబట్టి. పక్కన ఎవడో ఏదో ప్రశ్న అడుగుతుంటే చెప్తున్నా సమాధానం. ఆయనకి తిరిగి వీరేంద్ర అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడన్నా సరే స్టేజ్ మీద కానీ ఎదురుగా కానీ కూర్చోవటం, వాళ్ళు మాట్లాడుతుంటే మనం మాట్లాడకూడదు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎదుటి వారి ప్రవర్తనలో వస్తాయండి. ఒక చాలా చిన్నప్పుడు బ్యాంక్కి వెళ్తున్నప్పుడు ఒక బిచ్చగత్తి ఉండేది పంజగుట్ట దగ్గర. ఆవిడ చూసి ఏంటి అందరికీ డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఆవిడ రోజుకి 5 కిలోమీటర్లు తిరుగుతుంది ఇటు కారు నుంచి కారుకి కారు. ఓహో, ఇంత కష్టపడితే బిచ్చగత్తే బతుకుతున్నప్పుడు మనం ఎందుకు బతకలేము. అట్లా పాజిటివ్గా ప్రతి అవతల వాడి ప్రవర్తనలో వచ్చి మనం పాజిటివ్గా తీసుకునే కొద్దీ జీవితంలో మనం ఎన్నో చేసుకోవచ్చు. వీరేంద్ర హెగాడే అని చెప్పి ఒకటి ఉంది కర్ణాటక, ఆయన చూసిన తర్వాత ఆయన జీవితం, అక్కడ సిగరెట్లు కూడా దొరకవు, షాపుల్లో సిగరెట్లు కూడా అమ్మరు. ఆయన ఉన్నదంతా డొనేషన్లు ఇస్తుంటాడు. ఆయన పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్ కూడా వచ్చినాడు, పద్మవిభూషణ భూషణ్ ఏదో వచ్చింది. ఆయన చూసిన తర్వాత సరస్వతీదేవి విగ్రహం కట్టాను, అదే గుడి కట్టాను. ఇట్లా ఒకళ్ళు చూసి పాజిటివ్గా ఇన్స్పైర్ అవ్వటం, నెగిటివ్గా కూడా ఓహో ఇలా చేయకూడదని. రైల్వేలో రాత్రి 1 గంటకి తగ్గ మాట్లాడుతుంటారు గట్టిగా సెల్ ఫోన్స్, ఓహో ఇట్లా చేయకూడదు అని చెప్పి. మా ఎయిర్పోర్ట్లో కూడా వాడు అంతా వెళ్ళిన తర్వాత అప్పుడు బ్యాగ్ ఇప్పి లోపల నుంచి కార్డు తీస్తాడు టికెట్, ముందే చేత పట్టుకోవచ్చు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అబ్జర్వ్ చేసే కొద్దీ మనం ఎలా బతకూడదో తెలుస్తుంది, ఎలా బతకాలో కూడా తెలుస్తుంది. రైట్ సార్. సార్ ఈ ఆలోచన విధానంపై ఈ లాస్ట్ కంక్లూడ్ చేసే ముందు ఒక కథతో ముగించండి. పరమశివుడు ఒక చెట్టు కింద ఒక కొండ గుహలో తపస్సు చేశాడు, పార్వతి దీని గురించి. అదే గుహలో ఆయన వెళ్ళిపోయిన తర్వాత నారద మహాముని తపస్సు చేశాడు. ఈ శివుడు తపస్సు చేసిన గుహ కాబట్టి మన్మథుడు లోపలికి రాలేకపోయాడు. ఓకే. ఎన్ని విధాలా ఇంద్రుడు ఎవరో ఏం చేసినా ఇతను బ్రహ్మాండంగా తపస్సు చేశాడు. చేసిన తర్వాత ఆ విషయం నారదుడికి తెలియదు. నేను మన్మథుడిని జయించానని చెప్పి వెళ్ళి బ్రహ్మకు చెప్పాడు, పిచ్చాడు నువ్వు మన్మథుడిని జయించడం కాదు, ఆ గుహలో శివుడు చేశాడు కాబట్టి ఇంకెవడో రాలేకపోయాడు. ఇతను వినలా విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణు దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేశానంటే అతను నవ్వాడు. అంతకుముందు అతను ఒక అమ్మాయిని చూశాడు, ఒక రాజకుమార్తెని, చాలా బాగుంది. ఆ అమ్మాయి హరిని, హరి అంటే విష్ణువుని పెళ్లి చేసుకోవాలనుకుంది. నాకు హరి ఫేస్ ఇవ్వు, అదే హరి ఇది ఇవ్వు అని చెప్పి విష్ణువు పెడితే సరిపో అన్నాడు, ఇచ్చేసాను పో అన్నాడు. హరి అంటే కోతి అని అర్థం. ఓకే. ఈ నారదుడు కోతి మొహం వచ్చింది, బాడీ అంతా శరీరం అలాగే ఉంది. సో ఇతను ఇలాగే మొహం చూసుకోడు కదా అద్దంలో. సో వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి కూర్చుంటే అందరు నవ్వారు, కోతి మొహం వేసుకొచ్చాడు. ఆ అమ్మాయి అదే స్వయంవరానికి విష్ణువు కూడా వచ్చాడు. విష్ణువు మెళ్ళో దండేసింది ఆమె లక్ష్మీదేవి యాక్చువల్గా, తీసుకెళ్ళిపోయాడు. చాలా అవమానం పొంది వెళ్ళి చెప్పాడు, శాపం ఇచ్చాడు విష్ణువుకి. ఓకే.
నన్ను మోసం చేసి హరి అని చెప్తే ఈ మొహం ఇచ్చావు కాబట్టి ఏ కోతి మొహం అయితే నువ్వు ఇచ్చావో ఆ కోతి మొహమే వాళ్ళే నీకు సహాయం చేస్తారు ఎవరినైతే నువ్వు లక్ష్మీదేవిని తెచ్చుకున్నావు ఆ అమ్మాయిని నువ్వు విడిపోతావు అన్నప్పుడు రామాయణం స్టార్ట్ అయింది రాముడిగా పుట్టి సీతను ఇది విష్ణువు కూడా శాపం ఇవ్వచ్చు కానీ అతను పాజిటివ్గా తీసుకున్నాడు ఈ శాపాన్ని అలాగా ఒక భావాన్ని నువ్వు పాజిటివ్గా తీసుకుంటావా నెగిటివ్గా తీసుకుని కోపపడతావా అనేది నీ ప్రవర్తన విధానం మీద ఆధారపడి ఉంటుంది ఇది కథ మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే దానికి ఇది బెస్ట్ కథ ఒకటే మాకేం చెప్తానండి ఇతరులకు సలహా ఇచ్చే ముందు బెస్ట్ సలహా నీకు నువ్వు ఇచ్చుకో అసలు సలహా ఇవ్వచ్చా వద్దా ఓకే ఇస్తే నీకు సగం ప్రాబ్లమ్స్ రావు అసలు ఇదండి ఈ వారం అంతర్ముఖం వచ్చే వారం ఇంకో టాపిక్తో కలుద్దాం నమస్తే